ఈరోజు కేసీఆర్ గారు తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుండో అవినీతిని అయితే కప్పిపుచ్చుకున్నావు కానీ నీళ్లల్లో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎట్లా కాపాడుతావో చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నీళ్లల్లో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వీడియోలు మీడియా మిత్రులందరికీ కూడా మేము పంపించడం జరిగింది మరి ఎందుకో మీడియా మిత్రులు కూడా ఎవరు వాటిని వినియోగిస్తున్నట్టు గాని వాళ్ళు చెప్తున్నట్టు గాని లేదు కాబట్టి కేసీఆర్ నిద్రమత్తులు మందుమత్తులు రాజకీయ క్రీడలకు తెరదించు తాత్కాలికంగా తక్షణమే సహాయక బృందాలు ఏర్పాటు చేయి రాష్ట్ర స్థాయిలో కూడా కంప్లీట్ గా ఒక సెంటర్ ఒక అంటే ఒక సమీక్ష చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ డీజీపీ డీజీపీ ఇతర ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ శాఖ విద్యుత్ శాఖ జలవనరుల శాఖను సమన్వయం చేసుకొని నిమిష నిమిషము ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం సేకరించి సహాయక చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి గారు నిమ్మగ్నీరెత్తినట్టు ప్రగతి భవన్లో ఉంటుండు ఇది దుర్మార్గమైన చర్య అందుకే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది 17 తారీఖు నుంచి క్షేత్ర స్థాయిలో ఇప్పుడు ఇమిడియట్ గా క్షేత్ర స్థాయిలో వెళ్ళడానికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అండ్ ఖమ్మం ఐదు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతోని ఐదు సహాయక బృందాలను కాంగ్రెస్ పార్టీ నియమించింది వాళ్ళందరూ క్షేత్ర స్థాయిలో వెళ్లి కార్యకర్తలతోని సమన్వయం చేసుకొని క్షేత్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకి అవసరమైన తినుబండారాలు బియ్యం ఉప్పు పప్పు బెల్లం చింతపండు లాంటివి ఇవ్వడమే కాకుండా విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా కోల్పోతే వాటిని తక్షణమే పునరుద్ధరించే విధంగా అదే విధంగా రోడ్లను కూడా పునరుద్ధరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టడానికి ఐదు జిల్లాలకు ఆ జిల్లాలో ఉండే ముఖ్యమైన నాయకులతోని సహాయక బృందాలను ఏర్పాటు చేసినాం ఈ బృందాలన్నీ కూడా క్షేత్ర స్థాయికి ఇప్పటికిప్పుడే క్షేత్ర స్థాయిలో వాళ్ళు వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటారు 17 తారీఖు నుంచి నేను కూడా వివిధ జిల్లాలలో ఈ వర్షం వల్ల నష్టపోయిన పంటల్ని గాని లేకపోతే ఆ ప్రాంతాలను దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించడానికి పిసీసీ అధ్యక్షుడిగా నేను కూడా క్షేత్ర స్థాయిలో పర్యటనకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంటనే దాదాపుగా 10-12 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి బృందాలను పిలిపించి క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి ఎంత పంట నష్టం జరిగింది ఎంత ఆర్థిక నష్టం జరిగింది ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం పొందాలో తక్షణమే నివేదికలు పంపించండి వీటికి సంబంధించి కూడా రేపు ప్రధానమంత్రి గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ గారికి వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఈ రోజు వాళ్ళను అపాయింట్మెంట్ అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నాము నేను కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయండి ప్రధానమంత్రిని పర్యటనకు పిలవండి మీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం 3 రోజులు తెలంగాణలో వండింది తిన్నారు మీ గావల్చినట్టు నాటకాలు వేసారు అది మీ రాజకీయం ఇయాల తెలంగాణ ప్రజలు నిండా నీళ్ళల్లో మునిగి అన్నమో రామచంద్రాయని అడుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ ప్రాంతంలో పర్యటనకు రావాలి సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణమే తెలంగాణ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలి పంట కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి కొట్టుకుపోయిన రోడ్లు బ్రిడ్జిలు మునిగిపోయిన గ్రామాలకు పేదలకు కూడా ఇందులో నష్టపోయిన ఇళ్ళు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు ఈ సంబంధిత శాఖ మంత్రులకు మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి సహాయక బృందాలను పంపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వ్యక్తి యొక్క నిబద్ధత చర్చనీయాంశం అతను చేసిన సర్వే ఏంది అతనికి వచ్చిన నివేదిక ఏంది అతను టీవీల ముందు చెప్పింది ఏంది అనేది కూడా చర్చించాలి వారు చెప్పిన దాంట్లోనే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి 53 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారు ఎన్నికలలో కొట్లాడడానికి అని వారే చెప్పారు భారతీయ జనతా పార్టీకి 29 మాత్రమే బలమైన అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయడానికి ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీకి 30% పైగా ఓట్లు వచ్చి కాంగ్రెస్కి 23% ఓట్లు వస్తాయని చెప్తున్నారు దానికి కొలబద్దగా అసెంబ్లీ ఎన్నికలలో 6% వచ్చింది పార్లమెంట్కి వస్తే 19 వచ్చింది అన్నట్టు ఆ మిత్రుడికి ఎందుకంటే ఆయన వృత్తి అది కాబట్టి వారికి నా సూచన ఏంటంటే
నాలుగు పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. రాష్ట్రం మొత్తం సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీల ఎన్నికలు రాష్ట్రం నలుమూలల్లో జరిగినాయి. మీకు నలుగురేనే జడ్పీటీసీలు గెలిచినరా అంటే పార్లమెంట్ ఎన్నికలలో నాలుగు ఎంపీలు గెలిచినప్పుడు దాని తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో నలుగురు జడ్పీటీసీ లేదు మీ పార్టీకి అంటే నువ్వు ఏ పార్టీ అయితే బలంగా ఉందని చెప్తున్నావు కాబట్టి ఇవాల అవాస్తవమైన నివేదికల ద్వారా నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఒక న్యూట్రల్ ఆర్గనైజేషన్ గా నేను పని చేసినని వారు ఏదైతే చెప్పుకుంటున్నారో సోషల్ మీడియా ఒక వెపన్ లాగా మారింది చాలా మంది వారు నరేంద్ర మోడీ గారితో ఉన్నది నిన్నగాక మన జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలలో వారు పాల్గొన్నది ఆ తర్వాత వివిధ సందర్భాలలో ఆర్ఎస్ఎస్ లతోని విశ్వ హిందూ పరిషత్ తోని విద్యార్థి పరిషత్ తోని వారికి ఉన్న అనుబంధాన్ని వివిధ సందర్భాలలో వారు చెప్పిన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలను చాలా మంది నెటిజన్స్ బయటపెట్టారు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అంశం స్పష్టం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్ట పడిపోతున్నది కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఆగిపోయి అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టుగా పైకి ఎక్కుతుంది అది వరంగల్ రైతు డిక్లరేషన్ తర్వాత 3% ఓట్ ఇంక్రీజ్ అయ్యింది వారే చెప్పిండు రేవంత్ రెడ్డి పిసిసి అయినాక కార్యకర్తలలో బాగా ఉత్సాహం వచ్చిందని కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొంటున్నారని నేను వారిని ఒకటే అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు పాల్గొన్న పరేడ్ గ్రౌండ్ సభను రాహుల్ గాంధీ గారు పాల్గొన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సభను పోల్చి చూస్తే తెలంగాణలో ఎవరికి పట్టుందో ఎవరికి పట్టలేదు తెలుస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే దెబ్బల రాళ్ళే చూపితే సపడెక్కు వస్తుంది బీజేపీ వాళ్ళది కూడా గంటే ఉందే నలుగురైనా కూడా కొంత అల్లరి పెడతారు మరి ఆ మిత్రుడు కూడా అల్లరిని చూసామని బాగుంది అనుకున్నాడో లేకపోతే తన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అయితే పువ్వును నమ్ముకుంటానని అనుకున్నాడో నాకైతే తెలియదు ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ తెచ్చినా అని చెప్పుకుని ఆయనకు 2 అవకాశాలు ఇచ్చినాము నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చనిపోయి కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి తీరని నష్టం జరిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈసారి తెలంగాణ ప్రజలు నిర్దిష్టమైన అభిప్రాయంతో సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నారు ఈ సంవత్సర కాలంలో మేము నిర్వహించిన గిరిజన దళిత గిరిజన దండోర కావచ్చు విద్యార్థి నిరుద్యోగ సైరన్ కావచ్చు నిత్యావసర వస్తువుల ధరల పెంపకం మీద మేము చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ పిలిచినప్పుడు కార్యకర్తలు పాల్గొన్నది కావచ్చు లేకపోతే గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సంవత్సరంలో చాలా కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున వరి దీక్ష కావచ్చు వడ్ల కొనుగోలు గిట్టుబాటు ధర కావచ్చు ఇట్లా చాలా అంశాల మీద కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలను తీసుకున్నది ఆ కార్యక్రమాలలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చూసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నదని వారేమంటున్నారు కాంగ్రెస్ కోట్లేస్తే పార్టీ మారుతారని ఆ మిత్రుడు నేను గుర్తు చేస్తున్నాను నినాయకమన్న నరేంద్ర మోడీ వచ్చే ముందల గ్రేటర్ హైదరాబాద్ లో మీరు గెలిచినాన్న కార్పొరేటర్లు అందరూ టీఆర్ఎస్ లో చేరారు మర్చిపోయినవా మీ మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మీ మీ రాష్ట్ర స్థాయి కార్యదర్శి బోడ జనార్దన్ అదేవిధంగా శ్రీనివాస్ ఇట్లా చాలా మంది భారతీయ జనతా పార్టీ కీలకమైన నాయకులు నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది కాబట్టి ఇవాళ పార్టీలు మారడం పార్టీ పిరాయింపులు ఒక కాంగ్రెస్కే పరిమితమైనట్టు వాళ్ళంతా పునీతులైనట్టు మాట్లాడుతున్నారు నిన్నమన్న కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ కు సంబంధించిన మేయర్లు చేరిండ్రు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు చేరిండ్రు ఎంపీపీలు చేరిండ్రు జడ్పీటీసీలు చేరిండ్రు ఎంపీటీసీలు చేరిండ్రు సర్పంచులు చేరిండ్రు మాజీ శాసనసభ్యులు బలమైన నాయకులు చేరిండ్రు వీళ్ళంతా చేరినాక మాకు 30% ఉన్న ఓట్లు 23%కి ఎట్లా పడిపోతాయి అంటే వారు కనీస అవగాహనతో వారు మాట్లాడతారు వాళ్ళు బీజేపీ దగ్గర ఫీజు తీసుకున్నాడు బీజేపీకి అనుకూల మన పెళ్లికి బ్యాండ్ వాయించడానికి మనం ఎవరినైనా బ్యాండ్ మేళం తెచ్చుకుంటే మన పెళ్లి కాకుండా పక్కోడి తగ్గినానికి ఏమన్నా బ్యాండ్ మేళం వాయిస్తారా సో ఆ మిత్రుడు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఆ పార్టీకి పనిచేస్తున్నాడు వాళ్ళ గురించి చెప్తున్నాడు కానీ ఆయన చెప్పిన దాంట్లో నకల్ మారేతోబి అకల్ రాయనా అని పెద్దోళ్ళు చెప్పారు
53 సీట్లలో బలమైన అభ్యర్థులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 23% ఓట్లు వచ్చి 29 మాత్రమే బలమైన అభ్యర్థులు ఉన్న బీజేపీకి 31% ఎట్లు వస్తాయో మరి ఈ చిక్కుముడికి సమాధానం ఆ మిత్రుడే చెప్పాలి ఏదేమైనా నేను ఎవరని చెప్పాల్సిన పని లేదు ఇడు ఉన్నోళ్ళు చాలా మంది మిత్రులు తెలంగాణ జర్నలిస్టులే మీ ఊర్లో ఏ పార్టీ బాగుందో మీ ఊర్లో అంచనా వేసుకోండి మీ ఊరే ఒక రాష్ట్రం అనుకోండి అసలు మీ 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 ఊర్లలో బీజేపీ కూడా జెండా పట్టుకునేటోడు ఉన్నాడా ఓయల పిలిస్తే కూలోడు రావచ్చు కానీ పార్టీ కార్యకర్త కూడా ఉన్నాడా బీజేపీకి ఇక బడి సంజయ్ పిడబొబ్బలు పెడుతుడు నేను ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ పెడుతుంది నన్ను ఎవరు చూస్తలేడు అని అరే అమ్మ నువ్వు అమిత్ షాను తెచ్చుకున్నావు పోయి ఆదిలాబాద్కు నేను మల్లికార్జున ఖర్గే తెచ్చుకున్నా మా మీటింగ్ కాడ గజ్వేల్లో కేసీఆర్ మీద మేము యుద్ధం ప్రకటించినాం ఓ 200,000 మంది మేము గజ్వేల్కి పోయినాం మా దగ్గర బయట పల్లి బఠానీలు అమ్ముకున్నంత మంది కూడా అమిత్ షా మీటింగ్కు ఆదిలాబాద్లో లేరు ఏంది నీ బాధ నాకు అర్థం కాలేదు బండి సంజయ్ అంటే నువ్వు బయటకు వెళ్ళినప్పుడల్లా అందరూ జరిగి ఇక నీకు మైదాన్ ఇవ్వాలా నేను కేసీఆర్ మీద కొట్లాడితే నీకెందుకు నొప్పి అవుతుంది అంటే కేసీఆర్ నీకు ఇస్తానని ఆయన ఇస్తలేడు ఆయన నేను బయటకు వెళ్తే 2 నాడు ఆయన ఎందుకు మొదలు పెట్టినంటే మేము మొదలెట్టు చూసిరా ఎటు చేస్తున్నాడు అని అరే మాకంటే బలంగా ఉన్నప్పుడు చూపియబ్బా నువ్వు అసలు నువ్వే మేము పెట్టినప్పుడల్లా పెట్టి ఇదో కాంగ్రెస్ గింత అంత ఉన్నది వాళ్ళది మూరెడు కూడా లేదు మాది బారెడు ఉందని చూపి బండి సంజయ్ ఓడుతానండి నేను కాబట్టి చిత్ర విచిత్రాలు బీజేపీతోనే సాధ్యం ఇక వారికి తగ్గట్టు డబ్బో నింబడి కొమ్మోడు తగిలిండని వెంకటి చెప్తారు ఈ బండి సంజయ్కి మస్తాన్ తోడైనట్టున్నాడు ఇక నడవనీరు ఏదో నడిచిపోతుంది.